గోపాలపట్నం ఆర్ఆర్ వెంకటాపురం వద్ద మంత్రిగారు బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయని తెలియజేశారు. గత రాత్రి మంత్రులందరూ ఈ గ్రామంలో బస చేసి ఈ ప్రజలకు భరోసా కల్పించారు. అయితే సాంకేతిక నిపుణుల నివేదిక రావాలని తెలియజేశారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు కూడా న్యాయం చేయాలని, తమ వద్దకు ఫిర్యాదులు వచ్చాయని, ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి సత్వర న్యాయం చేస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు. ట్రాన్స్పోర్ట్ ట్యాంకుల్లో వేయడం అనేది ఇప్పుడు జరగలేదు. బస్సే సో కాబట్టి అక్కడ మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తుంది. టోటల్ క్వాంటిటీ ఇక్కడ అంతగా లీకేజ్ ట్యాంక్ లోపల డీటెయిల్స్ నాకు ఏదో మాకే తెలియదు. కాకుండా ఇంకో ట్యాంక్ నాకు ఆ డీటెయిల్స్ వస్తాయి. నాకు సాంకేతికంగా మీకు తెలుసుకొని చెప్తాను తప్ప తెలియకుండా చెప్పి మళ్ళీ ఇంకో దాని నుంచి నేను మీ రామ సర్వీస్లో ఉంది కనుకాదు. బట్ దక్షిణ కొరియా నుంచి ఏమైనా కంపెనీ ప్రతినిధులు వస్తున్నారా అంటే ఇక్కడ నుంచి తరలించడానికి ముఖ్యమంత్రి ఆర్డర్ ఏంటంటే ఇంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆ మెటీరియల్ ఉండడానికి లేదు, మెటీరియల్ తరలించండి, ట్యాంకుల్లో కానీ షాప్లో కానీ ఉండండి మనిషి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా బ్యాంక్ అకౌంట్ యజమానులు లేకుండా ఆ పేమెంట్ సరే ఈ లిక్విడ్ అంతా తరలించడానికి ప్రయత్నిస్తున్నారు కదా, అంటే కంపెనీని తరలించడానికి ప్రయత్నం వస్తుంది, కంపెనీని తరలించే ప్రయత్నం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చి ప్రజలకు అనుకుంటా ప్రజలకి సౌకర్యం ఉండేటట్టు వారి ఆరోగ్యానికి సంబంధించి వారి భద్రతకు సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రజల అభ్యర్థుల మేరకు ఈ ప్రభుత్వం సార్ ఎఫెక్టెడ్ ప్రత్యేకంగా మరి సార్ ఎఫెక్టెడ్ ఏరియా ఎంతవరకు అనౌన్స్ చేస్తారు సార్? ఎఫెక్టెడ్ ఏరియా వేపగుంట వరకు అనౌన్స్ చేస్తారు సార్? గోపాలపట్నం వరకు సో ఓ పంచగ్రామాలు అంటే మేము అనౌన్స్ చేయలేదు సార్. పబ్లిక్ పబ్లిక్లో చెప్తుంది సార్, అది మేము అడుగుతున్నాను. అది పబ్లిక్లో 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 పంచగ్రామాలు అనౌన్స్ చేశారని చెప్తున్నారు సార్. వచ్చిన విండు విండు వచ్చి వచ్చిన బైక్ వచ్చిన విండు ఆ విండు తాలూకా దీనికి రెస్ట్కి వచ్చింది. రాగానే రెస్ట్లో ఉన్న ఏ గ్రామానికి దీని ఎఫెక్ట్ ఏం బాగా అడిగే పేరు కొద్దిగా వచ్చింది కావాలి. అయినప్పటికీ కూడా వాళ్ళ అభ్యర్థులు ఏంటంటే మమ్మల్ని కూడా ఎలా స్కూల్కి ఏంటి దీంట్లో కాంపెన్ చేసుకోవాలని చెప్పి ఉంది. అది పరిశీలన ఉంది, అది పరిశీలిస్తుంది. యాక్చువల్లీ మీ నోటీస్ ఇచ్చినప్పుడు అలాగే అడిగితే హాస్పిటల్లో ఉన్న 500 మంది ఉన్నారు, 500 డిస్చార్జ్ చేయాలి. వాళ్ళు వాళ్ళందరికీ కూడా కంటిన్యూ న్యూస్గా ఒక సంవత్సరం పాటు వచ్చి ఏది చెంది వచ్చినా సరే ఇమీడియట్గా దాకా ఒక 4 ప్రతిష్టాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో కిడ్నీస్ కానీ ఫర్మెన్స్ కానీ డబ్బులకు సంబంధించి ఏమి ఉన్నాయో అవన్నింటి కూడా ఇక్కడ చేస్తారు. అది కాకుండా గ్రామాల్లో వచ్చి 3 నెలల వరకు ఇక్కడ వైద్య పరిస్థితులు ఇంకా అది కాకుండా ఎప్పుడైనా అవసరం వచ్చినట్టు జరుగుతుంది. చెప్తా కదా ఇవాళ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో జరిగిన పరిస్థితులు మళ్ళీ పూర్వం ఎలాగైతే వాతావరణ పరిస్థితుంది అదే వాతావరణ పరిస్థితులు ఈ ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా అది కూడా మీరు మేము చెప్తున్న మాట కాదు, శాస్త్రవేత్తలు సాంకేతిక పరంగా ఉన్న వారి సలహా తీసుకుని ఈ కార్యక్రమం సంబంధం అది కార్యక్రమం. దీని తర్వాత బాగా ఈ 5 గ్రామాలకి వెస్ట్లో ఉన్న 5 గ్రామాలకి వచ్చింది. మిగతా దగ్గర వచ్చి గాలి వచ్చింది, దాని నుంచి ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అదే నేను భోజనాలు పెడుతున్నాము. ఇది కాక రేపు సాయంత్రం లోపల లేకపోతే రేపు లోపల ఒక్కొక్క మనిషికి 10,000 రూపాయలు అకౌంట్లో వేస్తున్నాం.
సార్ మా మీడియా తరపున అడిగేది ఏంటంటే ఫ్యాక్టరీకి అనుకున్న 3-4 కిలోమీటర్లు ఉన్న బాధ్యతలను కూడా ఈ యొక్క దీంట్లో చేర్చవలసిందిగా అడుగుతున్నాం సార్. మమ్మల్ని మా మీడియా తరపున కూడా అడుగుతున్నాం సార్. అంటే చాలామంది అందరూ 5 కిలోమీటర్ వరకు కూడా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడిప్పుడే వస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.